హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య టెక్టిక్స్. నేను మీ చైతన్య, మీరు చూస్తున్నారు చైతన్య టెక్టిక్స్. సో అదైతే మంచి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ కాదు, ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేస్తాను, ఈ వీడియో అయితే చేస్తాను. సో నేను నైట్ అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక భయంకరమైన నోటీస్ అయితే రిలీజ్ చేసింది. అది భయంకర చూస్తే సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళందరికీ దద్దరిల్లిపోతారు. ఆ నోటీస్ ఏంటని క్లియర్ కట్కి వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. సో ఆన్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, అలాగే ఇలాంటి మరెన్నో షాకింగ్ న్యూస్ అయితే వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను మీకైతే నేను. సో ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చి అయితే 10:51 అయితే అండి, 10:51 AM. సో నిన్న నైట్ 11 o'clock ఇదైతే రిలీజ్ చేశారు ఎమర్జెన్సీ న్యూస్ కింద అయితే. సో సోషల్ మీడియా యూజ్ చేసేవారు ప్రతి ఒక్కరికి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లెక్క అయితే. సో టాపిక్ ఏంటంటే క్లియర్ కట్కి వెళ్ళిపోతాను, సో లాపి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటంటే, ఏదైతే మనం ఇప్పుడు దాకా మన యూట్యూబ్ అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టింది, అలాగే ప్రతి సోషల్ మీడియాకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాగా ఎవరైతే ఉన్నారో 18+ అయితే చూస్తాకైతే ఛాన్స్ అయితే ఉంది కదా. నెట్ఫ్లిక్స్కి చూస్తా కానీ, యూట్యూబ్ వాడతా కానీ, యూట్యూబ్ చూస్తా కానీ 18+ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది కదా. సో 18+ ఎందుకు పెట్టారు మనకి ఆల్రెడీ తెలిసింది. అగంట అంటే అన్నోన్ కంటెంట్ గారు ఏమన్నా రాంగ్ వేలో ఉన్న వీడియోస్ అని, ఏమన్నా లాంగ్ వేలో బూత్ మాటలు, లేక రాంగ్ వేలో ఉన్న అలాంటి పోస్ట్ చేస్తే మనం యూట్యూబ్లో పోస్ట్ చేసాం అనుకోండి, యూట్యూబ్లో ఒకవేళ యూట్యూబ్లో గట్టా అన్నోన్ కంటెంట్ అలాంటి ఏమైనా పోస్ట్ చేసి యూట్యూబ్ అయితే డిలీట్ చేసేస్తే. అలాగే ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, ప్రైమ్ కానీ, ఆహా కానీ, వీటిల్లో కానీ ఏమన్నా అలాంటి కంటెంట్తో ఏమన్నా మూవీస్ కానీ, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేదంటే ఏమన్నా ఎక్సెట్రా ఏ వీడియో కానీ పోస్ట్ చేస్తే ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే 24 అవర్స్లో ఎవరైతే అలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళ మీద అయితే కేసు అయితే ఫైల్ చేస్తారంట. సో సెక్షన్ ఏదో సెక్షన్ అయితే రిలీజ్ చేశారు, ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని అయితే జైల్లోకి అయితే పంపిస్తారు ఎక్సెట్రా అయితే నేనైతే రిలీజ్ చేశారు. సో నెట్ఫ్లిక్స్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఎవరైనా నెట్ఫ్లిక్స్ మీద ఏమైనా మూవీ గురించి కానీ, ఏదంటే ఏమైనా షార్ట్ ఫిల్మ్ గురించి కానీ, దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా దాని గురించి అయితే న్యూస్ అయితే తీసుకుంటుంది. ఏమైనా రాంగ్ వేలో రాంగ్ మెసేజ్ ఏమైనా పాస్ చేసిన, ఫేక్ మెసేజ్ ఏమైనా తెలకోకుండా ఏమైనా పాస్ చేసిన వాళ్ళందరికీ అయితే మన గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఇంతకుముందు కూడా పాస్ చేసింది కానీ ఇంతకుముందు నార్మల్గా అయితే పాస్ చేసింది, ఇప్పుడైతే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ అయితే పాస్ చేసింది. దీన్ని కానీ క్రాస్ చేసి ఎవరన్నా రాంగ్ కంటెంట్ కానీ, రాంగ్ వేలో కానీ కంటెంట్ ఎవరన్నా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే జైలుకి అయితే వెళ్తారు. సో సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా అయితే వాడండి. సో మీరైతే అన్నోన్ కంటెంట్, అవసరం లేని కంటెంట్ సిక్స్ కలగా కానీ, లేదంటే ఏ రకంగా కానీ మీరు కానీ అప్లోడ్ చేస్తే మీకైతే వచ్చే ప్రమాదం అయితే చాలా ఉంది. అలాగే గవర్నమెంట్ ఇంకో నోటీస్ ఏం రిలీజ్ చేసిందంటే, ఒకవేళ మనం అయితే కొన్ని అన్నోన్ కొంత మెచ్యూరిటీ లేని క్యాండిడేట్లు అయినా కానీ ఎవరైనా కనుక్కొని అన్నోన్ కంటెంట్ అయితే క్రోమ్ బ్రౌజర్లో, అయితే క్రోమ్ ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి కొన్ని 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొన్ని అన్నోన్ కంటెంట్ అయితే చూస్తూ ఉంటారు కదా. సో అన్నోన్ కంటెంట్ కూడా చూస్తే ఇప్పుడున్న రూల్ ప్రకారం ఏంటంటే, మనం రీసెంట్గా మనం ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి అయితే చిన్నపిల్లలను రేప్ చేస్తాం, లేదంటే ఎవరైనా డాక్టర్లు కానీ స్కామ్ చేసి వాళ్ళని రేప్ చేస్తాం, అలాంటివి అయితే మనం చాలా అంటే చాలా న్యూస్లో వింటున్నాం కదా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో రిలీజ్ చేసిన ఇంకో నోటిఫికేషన్ ఏంటంటే, ఎవరన్నా దగ్గరలో ఎవరైతే ఉన్నారో అన్నోన్ కంటెంట్ 18+ ఎవరైతే వేరే రకం వీడైన వీడియోస్ గట్టా అవన్నీ చూస్తున్నా కానీ, ఆ సిటీ ఎక్కడైతే ఏ కిడ్నాప్ అయితే జరిగిందో, లేక ఏ మర్రటం అయితే జరిగిందో, ఆ చుట్టుపక్కల వాళ్ళ అన్నోన్ కంటెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళన్న వచ్చి తీసుకుని వచ్చి ఇన్వెస్ట్ చేసాకి వాళ్ళైతే ఆ రూల్ని అయితే పాస్ చేశారు. ఇన్వెస్ట్ కూడా చేసాకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. సో ఎవరన్నా అలాంటివి చూసే వాళ్ళంటే కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోండి. మీరు కానీ అన్నోన్ కంటెంట్ గట్టా చూస్తే మన సైబర్ క్రైమ్ అకౌంట్ అయితే మనల్ని అయితే ప్రతి మన మొబైల్లో చూసే ప్రతి విషయాన్ని, మన మొబైల్లో చేసే ప్రతి విషయాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళు అయితే వాళ్ళైతే యాక్సెస్ చేస్తారంటే, వాళ్ళు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు, ఏదైనా తప్పించగలరు. సో అలా చెత్త కంటెంట్ గట్టా మీరు చూస్తూ ఉంటే వాళ్ళకైతే తెలిసిపోద్ది. సో ఏమైనా యాక్సిడెంట్ కానీ, అంటే మర్డర్ టర్మ్ కానీ, లేదంటే ఏమైనా రేపిస్ట్ కానీ, ఎక్కడైనా రేప్ జరిగిందని చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఇలాగ అన్నోన్ కంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి జైలుకి వచ్చి ఇన్వెస్ట్ చేసి అక్కడికి బీటింగ్, ఫిజికల్గా కూడా వాళ్ళని తన్ని అలాగైతే ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసే వాళ్ళందరూ జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ కంటెంట్ ఈ అప్డేట్ అయితే చెప్తే ఈ వీడియో తెచ్చేది, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే దయచేసి అందరూ లైక్ ఇచ్చుకోండి. ఈ కంటెంట్ని అయితే సోషల్ మీడియా కంటెంట్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే అన్నోన్ కంటెంట్ ఎవరైనా పెట్టి వాళ్ళ లైఫ్ని తీసుకోపెట్టుకోకుండా ఈ కంటెంట్ని అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్గా ఉంటుంది. లేదంటే మరిన్ని ఇంట్రెస్ట్ కోసం, కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తెలుసుకుంటా. సో సీయింగ్ యూ నెక్స్ట్ వీడియో ఇన్ బై.